एवरीवन वेलकम टू राम ट्रांति व्लॉग्स। सो इवाल मैं बेस्ट मोबाइल फोन्स अंडर 10,000 एंड 15,000 रेंजेस भी चूदा। 10,000 रेंजेस भी एंटे रीसेंट चूस्ते चाला मंदी ऑनलाइन क्लासेस जो 10,000 रेंज मोबाइल्स वाले चाला उपयोगपड़ती है एंड 15,000 रेंज मोबाइल्स वे चाला मंदी रेगुलर यूज कोसम उपयोगपड़ती है। मैं वीडियो के वेल्पदा। सो मनम 10,000 रेंज मोबाइल्स चूसुकुन्नट्लयिते इंदुलो मनकि बेस्ट कैमरा लांटिवि लेकपोते बेस्ट गेमिंग अनेवि उंडवंडि। एंदुकंटे 10,000 रेंज लो मनकि मेजर्गा आन्लैन क्लासेस वाळ्ळ कोसम लेकपोते जनरल यूज कोसम अनि चेप्पानु कदा दानि कोसमे। अंड इंदुलो नेनु चूसुकुन्न कामन फ्याक्टर्स एंटंटे 4GB 64GB RAM उंडेटट्टु अंड अट द सेम टाइम मनकि बैटरी बैकअप अट्लीस्ट 4000 mAh अबव उंडेटट्टु अला चूसुकुन्नानु। सो फस्ट इन द सेगमेंट वच्चेसरिकि रेडमी 9 प्राइम अंडि। ई रेडमी 9 प्राइम वच्चेवरकु मनकि 10K रेंज लो उंदंडि अंड इट्स 6.53 फुल HD स्क्रीन तो उंटुंदि। दींट्लो MediaTek Helio G80 ప్రాసెసర్ ఉంటుందండి అండ్ దీంట్లో వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది। రియర్ కెమెరా 13MP ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 8MP ఉంటుంది అండ్ ఇది 4GB 64GB RAM తో వస్తుంది। తర్వాత 5020mAh బ్యాటరీ బ్యాకప్ తో ఉంటుంది అండ్ 18W ఫాస్ట్ ఛార్జర్ ఉంటుందండి। ఇది మనకి ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అండి 10,000 లో। ఇది తీసుకోవాలంటే కనుక దీని మీరు చూస్ చేసుకోవచ్చు। అండ్ సెకండ్ ఇన్ ద సెగ్మెంట్ తీసుకుంటే కనుక మనకి Realme Narzo 20A ఉందండి। ఇది మనకి 9500 కే ఉందండి అండ్ ఇందులో మనకి 6.5 HD ప్లస్ స్క్రీన్ ఉందండి। అలాగే Snapdragon 665 ప్రాసెసర్ తో వస్తుంది ఇది। అట్లాగే ట్రై కెమెరా సెటప్ వస్తుందండి దీంట్లో। అది 12MP రియర్ కెమెరా ఉంది, 8MP ఫ్రంట్ కెమెరా ఉందండి, 4GB 64GB RAM తో ఉంటుంది, అట్లాగే 5000mAh బ్యాటరీ తో వస్తుందండి అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉందండి। సో ఇది సెకండ్ ఇన్ ద సెగ్మెంట్ అండి। థర్డ్ ఇన్ ద సెగ్మెంట్ వచ్చేసి పోకో C3 అండి। ఇది మనకి 9000 రేంజ్ లోనే అవైలబుల్ ఉందండి। అట్ ద సేమ్ టైం ఇది 6.53 HD ప్లస్ స్క్రీన్ తో వస్తుంది అండ్ మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ ఉంటుందండి। ట్రై కెమెరా సెటప్ ఉంటుంది, 13MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉందండి, 4GB 64GB RAM ఉందండి, 5000mAh బ్యాటరీ బ్యాకప్ ఉంది ఇందులో కూడా। ఇది మనకి పోకో C3 అండి, అంటే థర్డ్ ఇన్ ద సెగ్మెంట్ అండ్ ఫోర్త్ ఇన్ సెగ్మెంట్ వచ్చేసి మనకి రియల్మీ C15 ఉందండి। ఇది కూడా మనకి 10,000 రేంజ్లోనే అవైలబుల్ ఉందండి। ఇది కూడా 6.5 inches HD ప్లస్ స్క్రీన్తో వస్తుంది, హీలియో G35 ప్రాసెసర్ ఉందండి అండ్ 13MP రియర్ కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, 8MP ఫ్రంట్ కెమెరా ఉందండి, 4GB 64GB రామ్ ఉంది అండ్ 6000mAh బ్యాటరీ బ్యాకప్ ఉంటుందండి, విచ్ ఈజ్ వాస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు। 6000 ఇది ఒకటే ఉందండి అవైలబుల్ అండ్ 18W ఫాస్ట్ ఛార్జర్, అట్లాగే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అండ్ స్ప్లాష్ ప్రూఫ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి రియల్మీ C15లో। సో ఇందులో మీరు ఈ నాలుగిట్లో మీ కావాల్సిన అవసరాలను బట్టి మీరు పిక్ చేసుకోవచ్చు అండి। ఈ నాలుగు బెస్ట్ ఇన్ ద మార్కెట్ అని చెప్పొచ్చు 10,000 సెగ్మెంట్ కింద। మనం నెక్స్ట్ సెగ్మెంట్ 15,000 రేంజ్ మొబైల్స్ ఏవో చూద్దాం। సో ఇప్పుడు మనం 15,000 మిడ్ రేంజ్ ఫోన్స్ ఏంటో చూద్దామండి। ఈ మిడ్ రేంజ్ ఫోన్స్లో మనకి బెటర్ బ్యాటరీ బ్యాకప్, బెటర్ స్టోరేజ్ స్పేస్ అండ్ బెటర్ కెమెరా కూడా అవైలబుల్ ఉంటాయండి అండ్ ఇందులో ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ వచ్చేసి రియల్మీ 7 అండి। సో రియల్మీ 7 మనకి 15,000కి అవైలబుల్ ఉందండి। ఇందులో మనకి 6.5 ఫుల్ HD ప్లస్ స్క్రీన్ ఉందండి, ఇందులో హీలియో G95 ప్రాసెసర్ వస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు। అట్లాగే 64MP మెయిన్ కెమెరాతోని రేర్ కెమెరా, క్వాడ్ కెమెరా సెటప్ వస్తుందండి అండ్ 16MP సెల్ఫీ కెమెరా ఉందండి దీంట్లో అండ్ 6GB 64GB ర్యామ్తో ప్రొవైడ్ చేస్తున్నారు, అట్లాగే 5000mAh బ్యాటరీ ఉంటుందండి దీంట్లో అండ్ 30W ఫాస్ట్ ఛార్జర్ ఉంటుందండి, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుందండి అండ్ ఈ రియల్మీ 7లో మనకి అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇది 90Hz రిఫ్రెషింగ్ రేట్తో వస్తుందండి, విచ్ ఈస్ వెరీ గుడ్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పొచ్చు। అట్లాగే సెకండ్ ఇన్ ద సెగ్మెంట్ చూసుకుంటే కనుక రియల్మీ నార్జో 20 ప్రో ఉందండి, ఇది కూడా మనకి 15,000 రేంజ్లోనే అవైలబుల్ ఉంది అండ్ ఇందులో కూడా సేమ్ ప్రాసెసర్ అండి, హీలియో G95 ప్రాసెసరే ఉంటుంది, 6.5 inches ఫుల్ HD ప్లస్ స్క్రీన్ ఉంటుంది, క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, 48MP రేర్ మెయిన్ కెమెరా ఉంటుందండి, 16MP మనకి సెల్ఫీ కెమెరా ఉంటుందండి, 6GB 64GB అండి ఇది కూడా, 4500mAh బ్యాటరీ ఉంటుందండి దీంట్లో, కొంచెం బ్యాటరీ తక్కువైనా పర్లేదండి ఇది, ఎందుకంటే ఇది 65W ఫాస్ట్ ఛార్జర్తో ఉంటుంది, విచ్ ఈస్ ద ఓన్లీ ఫోన్ విచ్ హ్యాస్ గాట్ 65W ఫాస్ట్ ఛార్జర్ అండి ఇన్ దిస్ సెగ్మెంట్. అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది అండ్ థర్డ్ ఇన్ ద సెగ్మెంట్ చూసుకుంటే కనుక మనకి రెడ్మీ నోట్ 9 ప్రో ఉందండి. ఈ రెడ్మీ నోట్ 9 ప్రో కూడా మనకి 15,000 రేంజ్కి అవైలబుల్ ఉందండి, 6.67 ఫుల్ HD స్క్రీన్ ఉందండి, స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉందండి దీంట్లో అండ్ ఇది 5 కెమెరా సెటప్తో వస్తుందండి. ఈ కెమెరాలో 48MP రేర్ కెమెరా అండ్ ఇంకో 48MP కెమెరా కూడా ఉందండి, విచ్ ఇస్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16MP కెమెరాతో ఉంటుందండి అండ్ 4GB 128GBతో ఉంటుంది, 5020mAh బ్యాటరీతో వస్తుంది ఇది, 18W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుందండి అండ్ ఇందులో ఈ సెగ్మెంట్లో మనకి ఫోర్త్ మొబైల్ వచ్చేసి పోకో M2 ప్రో అండి. పోకో M2 ప్రో కూడా మనకి 15,000కి అవైలబుల్ ఉంది. అలాగే మనకి 6.67 ఫుల్ HD ప్లస్ స్క్రీన్ వస్తుంది, దీంట్లో స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉంటుంది, దీంట్లో కూడా క్వాడ్ కెమెరా సెటప్ ఉందండి, 48MP రేర్ కెమెరా ఉంది, 16MP ఫ్రంట్ కెమెరా ఉందండి, అలాగే 6GB 64GB వస్తుందండి దీంట్లో
అండ్ 5000 mAh బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. దీంట్లో 33 W ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది, స్ప్లాష్ ప్రూఫ్ కూడా ఉందండి. అండ్ అలాగే మనకి లాస్ట్ ఇన్ ద సెగ్మెంట్ వచ్చేసి సామ్సంగ్ F41 తీసుకోవచ్చండి. ఇది కూడా మనకి 15000 రేంజ్లోనే అవైలబుల్ ఉంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి 6.4 ఎమోలెడ్ స్క్రీన్ ఉంటుందండి. అండ్ ఎమోలెడ్ డిస్ప్లే వచ్చేసి ఈ సెగ్మెంట్లో ఇది ఒకటే ఉందండి ముఖ్యంగా మనకి. అండ్ ఇది కూడా మనకి 64 MP మెయిన్ కెమెరా సెటప్తో వస్తుంది, 32 MP సెల్ఫీ కెమెరాతో వస్తుందండి. అండ్ ఇందులో వచ్చేసి మనకి 6 GB 64 GB ఉందండి సేమ్. అండ్ 6000 mAh బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ 15 W ఫాస్ట్ ఛార్జర్తో ఉంటుంది. ఫాస్ట్ ఛార్జర్ అంత కరెక్ట్గా 15 W ఇచ్చారు, కానీ దీంట్లో 6000 mAh బ్యాటరీ బ్యాకప్ ఉంటుందండి, విచ్ ఇస్ వెరీ గుడ్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పొచ్చు. సో ఈ టాప్ ఫైవ్లో మీరు 15000 రేంజ్లో ఇప్పుడున్న మార్కెట్లో మనకి బెస్ట్ అని చెప్పొచ్చు అండి. సో ఇందులోంచి మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ వీడియోలో 20,000 రేంజెస్ అండ్ 25,000 రేంజెస్లో బెస్ట్ మొబైల్స్ ఏవో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రామ్ క్రాంతి బ్లాగ్స్.